Hi, welcome to my YouTube channel, Jalakam's Kitchen. ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ లోనే అర్థమైపోయి ఉంటుంది. మన ఆంధ్రాలో తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్. మన ఆంధ్ర తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న శారీలన్నీ కాటన్ మరియు పట్టు శారీస్. మన టూ స్టేట్స్లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అనేవి తయారవుతున్నాయి. ఇవి ఓల్డ్ వైడ్గా ఫేమస్ అయిన శారీస్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్లో పోచంపల్లి శారీస్ కూడా ఉన్నాయి. వీటినే శారీస్ అని కూడా అంటారు. ఈకత్ శారీస్ భూదాన్ పోచంపల్లి అనే ఒక చిన్న విలేజ్లో తయారవుతున్నాయన్నమాట. ఈ విలేజ్ నల్గొండ డిస్టిక్ తెలంగాణలో ఉంది. ఈ ఇక్కత్ శారీస్ పట్టు శారీస్లో చాలా ఫేమస్ అండ్ ఇప్పుడు కాటన్లో కూడా ఈ ఇక్కత్ శారీస్ని డిజైన్ చేస్తున్నారు. ఈ ఇక్కత్ పట్టు చీరలు అయితే 10,000 నుంచి 30,000 దాకా కాస్ట్లో ఉంటున్నాయి అండ్ కాటన్ శారీస్ అయితే 1,000 నుంచి 5,000 లోపల ఉంటున్నాయి. ఈ ఇక్కత్ శారీస్ని డబుల్ ఇక్కత్ శారీస్ అని కూడా అంటారు. ఈ ఇక్కత్ శారీస్ వాటిలో ఉండే డిజైన్కి కలర్కి చాలా ఫేమస్. పోషంపల్లిని ఇప్పుడు సిల్క్ సిటీ అంటున్నారు. 100 గ్రామాలలో 10,000 కుటుంబాలు ఈ శారీస్ని తయారు చేస్తున్నారు. ముందుగా ఈ ఇక్కత్ డిజైన్స్ని పట్టు చీరల మీదే డిజైన్ చేశారు. తర్వాత ఇప్పుడు వాటిని కాటన్ శారీస్లో కూడా డిజైన్ చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం బాగా గుర్తింపు ఉన్న శారీస్లో నారాయణపేట్ శారీస్ కూడా ఉన్నాయి. ఇవి తెలంగాణలో నారాయణపేట్ అనే గ్రామంలో తయారవుతాయి. ఈ చీరల్లో స్పెషాలిటీ ఏంటంటే వాటి బార్డర్స్ని అండ్ పల్లూని చాలా ట్రెడిషనల్గా డిజైన్ చేశారు. ఈ చీరలు 1980s నుంచే ఉన్నాయి. ఈ చీరల పల్లూని బార్డర్ని రెడ్ కలర్తో డిజైన్ చేసి అండ్ వైట్ కలర్తో ఎలివేట్ చేస్తారు. బార్డర్స్ని చాలా యూనిక్ డిజైన్తో డిజైన్ చేస్తారు. చాక్లెట్ మెరూన్ రెడ్ వైట్ అండ్ కలర్ లైన్స్తో డిజైన్ చేస్తారు. ఈ శారీస్ని కాంట్రాస్ట్ కలర్తోనే డిజైన్ చేస్తారు. బార్డర్స్ని సింపుల్గా అండ్ పల్లుని చాలా స్పెషల్గా డిజైన్ చేస్తారు. ఈ శారీస్ చాలా సింపుల్గా లైట్ వెయిట్తో ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీ అండ్ లైఫ్ టైం ఎక్కువ. ఈ శారీస్ యొక్క కాస్ట్ 1,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. సో అందరూ ఈ శారీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా ట్రెడిషనల్ అండ్ ఫేమస్గా ఉన్న శారీస్ ఏంటి అంటే గద్వాల్ శారీస్. వీటిల్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీస్ అని కూడా అంటారు. ఈ చీరలని తెలంగాణలో ఉన్న జోగులాంబ గద్వాల్ అనే జిల్లాలోని గద్వాల్ అని ఒక చిన్న గ్రామంలో తయారు చేస్తారు. ఈ గద్వాల్ చీరలు పట్టు చీరలకి మరియు కాటన్ చీరలకి చాలా ఫేమస్. ఇవి జెరీ బార్డర్తో డిజైన్ చేస్తారు. ఈ చీర యొక్క అంచుని పల్లుని చాలా నైపుణ్యంతో డిజైన్ చేస్తారు. ఈ చీరలు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. చీర యొక్క అంచులని పల్లుని మంచి పట్టుతో డిజైన్ చేస్తారు. చీర భాగాన్ని అంతా చాలా ఫైన్గా ఉండే కాటన్తో డిజైన్ చేస్తారు. చీరని అంచులని పల్లుని సపరేట్గా డిజైన్ చేసి తర్వాత వాటిని జాయిన్ చేస్తారు. ప్యూర్ గద్వాల్ పట్టు చీర కాస్ట్ 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. చాలా ఫేమస్ అయిన శారీస్లో మంగళగిరి శారీస్ కూడా ఒకటి. ఇవి గుంటూరు జిల్లాలోని మంగళగిరి అనే ఒక ఊరిలో తయారవుతాయి. ఈ మంగళగిరి చీరలన్నీ హ్యాండ్మేడ్ మరియు ప్యూర్ కాటన్ శారీస్. ఇందులో 100% కాటన్నే యూజ్ చేస్తారు. మంగళగిరి శారీస్ సింపుల్ డిజైన్స్కి ప్యాటర్న్స్కి చాలా ఫేమస్. ఈ చీరల్లో గ్రీనిష్ ఎల్లో సన్సెట్ ఆరెంజ్ డీప్ ఎల్లోని యూజ్ చేస్తారు. మంగళగిరి చీరలు ప్రింటింగ్లో చాలా ఫేమస్. వీటి మీద నిజాం డిజైన్స్ని ట్రైబల్ డిజైన్స్ని ఎక్కువగా ప్రింట్ చేస్తూ ఉంటారు. ఈ మంగళగిరి చీరలు పట్టు చీరల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ చీరల్ని స్ట్రైప్స్గా చెక్స్ స్పెషల్ వేస్తో డిజైన్ చేస్తారు.
వాళ్ళు డిజైన్ చేసే శారీస్లో బాడీ మొత్తం లైట్ కలరు, బార్డరు పళ్ళు డార్క్ కలర్గా ఉండేటట్టు ఎక్కువ డిజైన్ చేస్తారు. ఈ చీరల్లో ఎక్కువగా కాంబినేషన్ కలర్స్ని, కాంట్రాస్ట్ కలర్స్ని యూజ్ చేస్తారు. ఇవి చాలా కూల్గా, కంఫర్టబుల్గా ఉంటాయి. పట్టు చీరలు అనగానే గుర్తు వచ్చే చీరల్లో ధర్మవరం శారీస్ ఒకటి. ఇవి అనంతపూర్ జిల్లాలోని ధర్మవరం అనే ప్లేస్లో తయారు చేస్తారు. ఇవి హ్యాండ్లూమ్ పట్టు చీరలు. వీటిని ప్యూర్ మల్బెరీ సిల్క్ మరియు జెరీ థ్రెడ్స్తో తయారు చేస్తారు. ఈ శారీస్లో వాళ్ళు యూజ్ చేసే జెరీ థ్రెడ్స్ రెడ్ గ్రీను సిల్వర్ గోల్డ్ కలర్లోనే ఉంటాయి. ఈ చీరల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఈ చీరల్లో డబుల్ షేడ్స్ని యూజ్ చేస్తారు. ఈ ధర్మవరం శారీస్ని కాటన్లో కూడా తయారు చేస్తున్నారు. మనకి వెడ్డింగ్ శారీస్ అంటేనే ధర్మవరం శారీస్ గుర్తొస్తాయి. మనకి ఈ ధర్మవరం చీరలు 8,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. చాలా ఫేమస్ అయిన శారీస్లో ఉప్పాడా శారీస్ కూడా ఒకటి. వీటినే ఉప్పాడా జామ్దాని శారీస్ అని కూడా అంటారు. జామ్దాని అనేది ఒక పర్షియన్ టెర్మినాలజీ వర్డ్. ఇది మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. జామ్ అంటే ఫ్లవర్, దాని అంటే వేస్. ఉప్పాడా పట్టు చీరల డిజైనింగ్లో ఈ జామ్దాని అనే డిజైన్ని యూజ్ చేస్తారు. ఈ జామ్దాని డిజైన్కి 300 ఏళ్ల చరిత్ర ఉంది. కంచి ధర్మవరం చీరలతో పోల్చుకుంటే ఈ చీరలు చాలా వెయిట్లెస్గా ఉంటాయి. 6,000 నుంచి 20,000 రూపాయల దాకా చీర కాస్ట్ ఉంటుంది. ఈ ఉప్పాడా పట్టు చీరలు ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఉప్పాడా అనే ఒక గ్రామంలో తయారవుతాయి. ఈ చీర యొక్క అంచులని ప్యూర్ సిల్వర్ జరీని కరిగించిన బంగారంలో ముంచి తయారు చేస్తారు. మంచి ఉప్పాడా పట్టు చీర కోసం 10 నుంచి 15 రోజులు ఇద్దరూ లేక ముగ్గురు రోజుకి 10 గంటల చొప్పున కష్టపడితే ఈ శారీ రెడీ అవుతుంది. ఈ చీరల డిజైనింగ్లో జామెట్రిక్ షేప్స్ని, లీవ్స్ని, ఫ్లవర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. చీరకి రెండు వైపులా అంచు వస్తుంది. కాటన్ చీరలు అనగానే గుర్తు వచ్చే చీరలు వెంకటగిరి చీరలు. ఇవి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అనే ఊరిలో తయారవుతాయి. ఈ వెంకటగిరి చీరల్ని ప్యూర్ కాటన్ శారీస్ మరియు కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ శారీస్గా వాళ్ళు తయారు చేస్తారు. ఈ చీరల్ని పూర్వము రాణులు, జమీందారులు మాత్రమే కట్టుకునేవారు. ఈ చీరల్ని చాలా సాఫ్ట్గా, లైట్ వెయిట్తో డిజైన్ చేశారు. నెమలి, రామచిలక, హంస, మామిడి పండు, ఆకు ఇలాంటి డిజైన్స్ని పళ్ళు డిజైన్స్లో యూజ్ చేసేవాళ్ళు. ఈ చీరల్లో జామ్దాని టెక్నిక్ని కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇవి సమ్మర్కి చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు కూడా ఈ చీరలు మన్నుతాయి. జరీ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అనగానే వెంకటగిరి చీరలే గుర్తు వస్తాయి. ఇవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా, అఫోర్డబుల్గా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన శారీస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇది మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.